ఒకప్పుడు ఆసియా ఖండంలోనే వెలుగు వెలిగింది ఈ ఫ్యాక్టరీ ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది ఈ ఫ్యాక్టరీ ఆధారంగా జీవించారు కానీ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉన్న ఫలంగా 2015 లో ఫ్యాక్టరీకి లేఅవుట్ పడడంతో కార్మికులు దీనావస్థకు చేరుకున్నారు ఫ్యాక్టరీ పరిస్థితి ఎలా ఉంది కార్మికులు ఎలా జీవిస్తున్నారు అనే దానిపైన ఏబిపి దేశం స్పెషల్ స్టోరీని ఇప్పుడు చూద్దాం बच्चे परेशान हम परेशान हैं आपको क्या हुआ तबियत पछतावा ఇంట్లో ఎంత ఎంత మంది ఈ ఫ్యాక్టరీ టెన్షన్ తో పశ్చాత్తాపం మనం మీ ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు आपको क्या हुआ पैसा हमारे पैसा मार कौन तनखा तो भी देना हमारा మా జీతం మా కిచ్చే పీడ పోతది ఇట్లా ఇల్లు ఇట్లా గడుస్తుంది ఇట్లా ఇట్లానే బిచ్చం అడుగుతున్నా కట్ట తీ కట్ట పట్టుకొని బిచ్చం అడుగుతున్నావు డబ్బులు ఎవరు ఇచ్చేటోళ్ళు లేరు మీరు అడిగిర్రా ప్రభుత్వాన్ని అడిగిర్రా మా సార్కి పోలీసు దెబ్బలు కూడా తిన్నాం హైదరాబాద్ పోయి ఇంకా 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 ఏం కావాలి మీకు మా జీతం సగం జీతం ఏమైనా తొరం పైసలు ఇచ్చేది మాకు ఆసరా దొరుకుతుంది ఇంట్లో పరిస్థితులు ఎట్లున్నాయి ఎట్లా గడుస్తుంది పూట పరిశాన్ ఉంది ఏం చేస్తాం ఎంతమంది పిల్లలు పిల్లలు 10 మంది తినటోళ్ళు 10 మంది అదే కంట్రోల్ షాప్ బియ్యమే మనం దొరుకుతుంది ఏడన బిచ్చం అడుగుది తింటాం 600 మంది చచ్చిపోయారు ఈ పరిశానికి ఫ్యాక్టరీ పరిశాన్ ఫ్యాక్టరీ చేసిన పరిశాన్ మెల్లగా మెల్లగా కూడా బంద్ చేయలేదు ఎక్కువ ఒక్కసారి దాన్ని బంద్ చేశారు అప్పటికప్పుడు 100 మంది చచ్చిపోయారు नमस्कार अंडी ना पेर सैयद रहमत अली ने निजाम शुगर फैक्टरी एंप्लायी इतवार दाका और 6 संवसरा फैक्टरी मूसेसी इधी एवर प्राब्लम अंटे गवर्नमेंट कोकराजु गंगाराजु प्राब्लम अंडी वाला की वर्कर लगी तीसुकोच्ची टोटल 6 संवसरा रोड मीद पेट्टेशारु इधी तेलंगाना गवर्नमेंटे बाध्यत एंदुकंटे इप्पटिवरकु 60 मंदी चच्चिपोयारु उन्न 90 मंदी कूडा अदी चच्चिपोमंटारा गवर्नमेंट की अड़ना मेमू केसीआर गार की केटीआर गार इकड़ लोकल एमएलए गार अड़ना 6 संवसाल इकड़ अगर तिगी पिल पे काम इप्ड बाध्यता मीदे सार अच्छी फैक्टरी चूसक पेटना निजाम इधी मनुष्य की बत्यता बार अद चाल मंच दिना मैं उन्ना फैक्टरी की क्लोज क्रोत फैक्टरी पड़ता इंप्लायमेंट इस्मु फैक्टरी ओपन चयी सार रैतल की बाधा पेड़
ఇప్పుడు ప్యాడీ కూడా తీసుకుంటలేరు, ప్యాడీ కూడా చాలా ప్రాబ్లం ఉంది. చెరుకు పెడితే ఇప్పుడు రైతులు సిద్ధంగా ఉన్నారు పెట్టేదానికి. చెరుకు ఇప్పుడు కూడా ఇప్పుడు పెడితే కూడా 4 నెలలకు లోపల ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంది. మీరు స్టార్ట్ చేయని చేయకపోని ముందు మా ఫ్యాక్టరీ నుంచి మా ఎంప్లాయీస్కి వేరే పక్కకి చేసేసి మా సెటిల్మెంట్ చేసేయండి సార్. మీకు అడుగుతున్నాం రిక్వెస్ట్ చేసి. కోకరాజు గంగరాజుకి ఈ ఫ్యాక్టరీ నుంచి ఉన్న భూమి కొన్నదానికి, గవర్నమెంట్ అమ్మేదానికి సిద్ధంగా ఉన్నారు. కొన్నదానికి ఉన్నది 500 రూపాయలు గజం నుంచి అమ్మేశారండి. ఆ భూమి మీద కబ్జా చేసుకుంటాం మేము. ఎవరు వస్తారు? లోకల్ ఎమ్మెల్యే గారికి చెప్తున్నాము, పోలీస్ డిపార్ట్మెంట్కి చేస్తున్నాము, మళ్ళీ ఆర్డీఓ ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి చెప్తున్నాము, సార్ మా పైసలు ఇచ్చేయండి, ఆ పరిస్థితి రాకూడదు. ఇక్కడ కూర్చుండా పోలీస్ స్టేషన్లోకి పోయి కూర్చుంటామండి, ఏం లేదు. ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చేసాం. ఆ భూమి కబ్జా చేసుకుంటాం మేము ఎట్టి పరిస్థితుల్లో. కుక్కరాజు గంగరాజుకి చెప్పేస్తున్నాం, మా సెటిల్మెంట్ చేసేయండి. ఆ హెడ్ ఆఫీస్లో కూర్చున్న వాళ్ళకి అడిగితే మా దగ్గర లేదని చెప్తున్నారా? మా డబ్బులు మాకు పారేసేయండి, ఇప్పుడు సెటిల్మెంట్ చేసేయండి. గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం కేసీఆర్ గారికి, సార్ ప్లీజ్ మా దిక్కు చూడండి, చాలామంది చచ్చిపోయారు, సిక్కున్నారు, కాపాడుకోండి మాకి. మేము తెలంగాణ వాళ్ళం, దాని కొరకే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, మా సెటిల్మెంట్ చేసేయండి సార్. నమస్కారం. ఇవాళ మేము ఇక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యేని కానీ లేదు కవిత గారిని కానీ ఎన్నోసార్లు చెప్పిన సమస్య పరిష్కరిస్తామన్నారు, కానీ ఫ్యాక్టరీ అమ్ముడుపోయింది, మాదే బాధ్యత లేదని ఎప్పుడు చెప్పలేదు. ఇక్కడ గేట్ దగ్గరకు వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడు దీన్ని తెరిపిస్తాము, దీన్ని మురిపిస్తామనే పద్ధతుల్లో మాట్లాడారు. కానీ మరి ఇవాళ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మేము మిమ్మల్ని ఏమి ఇబ్బందులకు గురి చేయాలనే ఆలోచనతో లేము. మరి ఒకవేళ మా సమస్య పరిష్కారం అవుతే మేము బతుకుతామనే ఆశతో ఉన్నాం, కానీ మేము కొత్త డిమాండ్లతో లేము. మీరు ఏదైతే విఆర్ఎస్ ఇస్తామని ఏదైతే ఆఫీస్ ఆర్డర్ ఇచ్చారో ఆ విఆర్ఎస్ మాకు అందరికీ కార్మికులకు ఇస్తే కనీసం కొంతమంది అయినా బతికి బట్టగట్టే పరిస్థితి ఉంది. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, రాజకీయాల్లోకి కార్మికుల్ని లాగకండి. రాజకీయాలు వేరు, కంపెనీ వేరు, కార్మికుడు వేరు. మీరు ప్రతిసారి గేట్ దగ్గరకు వచ్చినప్పుడల్లా రాజకీయంతోనే కార్మికులను విడబెడుతున్నారు. మీరు ఎప్పుడైతే 2016లో కంపెనీ లే ఆఫ్ అయిందో అప్పుడు రైతుల బకాయిల గురించి ఒక 18 కోట్లు మీరు కేటాయించి రైతుల్ని బయటపడేయడం జరిగింది. అప్పుడే మాకు కూడా ఒక 5-6 కోట్లు అయితే కనీసం కార్మికుల్ని కూడా కంపెనీతో విడదీసేవాళ్ళు, ఇవాళ కార్మికులు బాగుండేవాళ్ళు. రైతులు ప్రత్యాన్యాయంకి వెళ్ళి వాళ్ళది వాళ్ళు చూస్తున్నారు. మరి ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, ఇవాళ ఇమ్మీడియట్గా ఈ కంపెనీ మేము నడుపుతామని కళ్ళబొల్లి మాటలు చెప్పకండి. ఇవాళ కంపెనీ నడవదు. కార్మికునిగా నేను ఒక 30 సంవత్సరాల కంపెనీలో సర్వీస్ ఉన్నాను కాబట్టి చెప్తా ఉన్నా. ఎందుకంటే నీకు చెరుకు స్ట్రీమ్ లైన్ కావాలంటే కనీసం 4 సంవత్సరాలు టైం పడుతుంది. కంపెనీ అసలు లేనే లేదు. కంపెనీ మళ్ళీ కొత్తది ఎస్టాబ్లిష్ చేయాలంటే ఒక 3 సంవత్సరాలు పడుతుంది. ఆ 3 ఈ 4 సంవత్సరాలు మరి కార్మికులు ఇంకెన్ని రోజులు బతుకుతారు ఉపాసము? కాబట్టి మా సమస్య పరిష్కరించండి, తర్వాత మీరు కంపెనీలతో రాజకీయం చేసుకోండి అని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు ఉపేందర్, నిజాం దక్కన్ షుగర్ లిమిటెడ్ బోధన్ యూనిట్కి చెందిన కార్మికుని. 2002 నుంచి ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ జాయింట్ వెంచర్ నడుస్తుంది 2015 డిసెంబర్ 23 వరకు. అయితే అర్ధరాత్రి పూట అన్యాయంగా అక్రమంగా మా కార్మిక యూనియన్ తెలపకుండా, కార్మికులకు తెలపకుండా లే ఆఫ్ చేశారు 23/12/2015. అప్పటి నుంచి మాకు వెతలు ప్రారంభమైనవి. 6 సంవత్సరాల దాకా మేము జీతాలు లేకుంటూ ఉన్నాం. మరి ప్రభుత్వం పట్టించుకుంటలేదు, ఇక్కడ ఎమ్మెల్యే గారు పట్టించుకుంటలేరు, పుర ప్రముఖులు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అసలు మాకు పట్టించుకోవడం లేదు. ఇది చాలా శోచనీయం. 2014లో సీఎం కేసీఆర్ ఏం చెప్పిండ్రంటే, మా ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో 100% జాయింట్ వెంచర్ నడుస్తున్న ఫ్యాక్టరీ 51.49%ను పూర్తిగా ప్రభుత్వం హయాంలో 100% 100 రోజుల్లో ప్రభుత్వం నడుపుతుందని చెప్పి 18 నెలలనే ఈ ఫ్యాక్టరీని మూతేశారు టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి దీని కారణం ఏంది? మేము 2002 నుంచే ప్రైవేట్ పరంలో చాలా జీతాలతో చేస్తున్నాం. మేము ఆశపడ్డాం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక, కేసీఆర్ సీఎం అయినాక పూర్తిగా ప్రభుత్వం అవుతుందని ఆశపడ్డాక అది వైభవం తెస్తానని ఉన్న వైభవం తీసేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు మేము కోరుకున్నది అంటే ఇమ్మీడియట్గా 6 సంవత్సరాలు మాకు అవుతుంది జీతాలు లేకుండా, మా భార్య పిల్లలు మా ఘోరం అయిపోయినారు, ఆడపిల్ల జీతాలు పాడైపోయినాయి, పెళ్ళి అవుతలేవు, మా పిల్లల చదువులు అయిపోయినాయి, ఇప్పుడు నాశనం అయిపోయినాం మేము. ఇప్పటికైనా ఈ 6 సంవత్సరం మీకు ప్రాజెక్టు నడిపేయాలనుకుంటే మాకు 6 సంవత్సరాల వేతనాలు ఇచ్చి ఫ్యాక్టరీ నడిపేయండి, లేదా మా సెటిల్మెంట్ చేయండి, మాకు విఆర్ఎస్ ఇచ్చేయండి. ఏదైతే ప్రభుత్వం మా ఇద్దరు కలిసి మాకు ఒక టర్మినల్స్ కండిషన్ ఇచ్చిండ్రో ఆ కండిషన్ ద్వారా మాకు విఆర్ఎస్ ఇచ్చి మమ్మల్ని విముక్తి చేయండి. ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తేవాలంటే
ప్రస్తుతం ఫ్యాక్టరీలో ఉన్న స్క్రాప్ అమ్మితే దాదాపు 100 కోట్లు వస్తాయి ఆ 100 కోట్లతో తిరిగి నూతన ఫ్యాక్టరీని ఏర్పాటు చేయొచ్చు రైతులు కూడా చెరుకు పండించేందుకు ముందుకు వస్తున్నారు అయితే కార్మికులు మాత్రం తమకు రావాల్సిన ఈ ఆరేళ్లలో తమకు రావాల్సిన బెనిఫిట్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి కార్మికులు కోరుతున్నారు ఏబీపీ దేశం నిజామాబాద్ నుంచి శ్రీకాంత్.